కమలకనకవర్ణం ప్రజ్వలపావకం. ఎంతో శక్తివంతమైన టెంపుల్ ఇది, మీ అందరికి తెలిసే ఉంటది అనుకుంటున్నా, బట్ ఇంకా కొంతమంది తెలవనోలు ఉన్నారు. సర్వదా సుప్రసన్నం పటుతర ఘనగాత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఎట్లా వెలిచిండు, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఎంత స్పెషల్ టెంపుల్ ఇది. జయ కరవాలం రామదూతం నమామి అంజనాసు ప్రజావీర పూర్వ. సో లోపల ఆంజనేయ స్వామి వినాయకుడు వెలిచింది ఈ గుండు పైన. ఉత్తిష్ట హరిశార్దూల కర్తవ్యం. తెలుసు కదా, అంటే ఆంజనేయ స్వామి వాహనం. ఉత్తిష్టోత్తిష్ట హనుమాన్ ఉత్తిష్ట విజయధ్వజ. సో బేసిక్ గా ఇది ఎంత కింది వరకు ఉందో అసలు అంచనా కూడా మనం వేయలేము అనేది. లోక్యం మంగళం కురు శ్రీరామచంద్ర చర. ఆయన సుట్టు ఒక 5 సుట్లో 9 సుట్లో 11 సుట్లో తిరిగిపోతే మనకి ఎటువంటి కీడు జరగదు అని నమ్ముతారు. జపశీల భవాప్తి పోత శ్రీ జానకీ హృదయ. నమస్తే, వందేళ్ళ ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసీ సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్ పేట్, హైదరాబాద్. ఈ రోజు నేను వచ్చేసిన సికింద్రాబాద్ తాడ్ బండ్లుండా వీరాంజనేయ స్వామి టెంపుల్ కి. ఎస్, ఎంతో శక్తివంతమైన టెంపుల్ ఇది, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, బట్ ఇంకా కొంతమంది తెలవనోళ్ళు ఉన్నారు. అండ్ ఇన్ డీప్ అంటే చాలా మంది గుడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మొక్కుకుంటారు, ఇక్కడ చాలా దేవుడు చాలా శక్తివంతుడంట, మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చేస్తారంట అన్న విషయం అందరికీ తెలుస్తుంది. కానీ ఆ గుడి యొక్క చరిత్ర, ఆ గుడి ఎట్లా కట్టిండ్రు, ఏం కథ, అసలు ఏంది స్పెషాలిటీ, ఇవన్నీ ముచ్చట్లు చెప్పేటందుకే నేనున్నా. కాబట్టి మీ అందరికీ ఈరోజు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఎట్లా వెలిచిండు, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఎంత స్పెషల్ టెంపుల్ ఇది, ఇవన్నీ మనం తెలుసుకుందాం పాటిగా. అస్సలు ఆంజనేయ స్వామి ఆ బయటికి వెళ్ళే కనబడుతుంది తెలుసా, అందుకోసమే చాలా మంది అస్సలు ఇట్లా పక్కకి ముఖం తిప్పుకోకుండా ఈ ముందుకెళ్ళి పోయేటోళ్ళు లోపల ఆంజనేయ స్వామి ముఖం చూసుకొని అంతా శుభం జరగాలని మొక్కుటా పోతున్నారు. సో నేను ఇప్పుడు ప్రస్తుతం గుడి లోపలికి వచ్చిన, గుడి చాలా పెద్దగా ఉంది. ఇంకా ఫస్ట్ నేను మీ అందరికీ ధ్వజస్తంభం. బేసిక్గా మనము ధ్వజస్తంభం అన్ని గుళ్ళలల్లో ఇట్లా పంచలోహాలు ఉన్నవి అట్లా చూస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం వెండిది అన్నట్టు. ఇదంతా వెండి ధ్వజస్తంభం. సో లోపలికి రాగానే ధ్వజస్తంభం ముంగట వెండిది క్యామెల్ ఉంది. తెలుసు కదా, అంటే ఆంజనేయ స్వామి వాహనం. ఎస్, ఆయన సతీ సమేతంగా ఈ వాహనం పైన మనందరి కోసం, అంటే వాయు వేగంతో బుస్మని వెళ్ళిపోతాడు కదా, ఆయన వాయుపుత్రుడు కదా, సో అంత ఫాస్ట్గా పోయినప్పుడు మనం చూడడం కష్టం మన మామూలు కళ్ళకి. కాబట్టి మెల్లగా ఆయన పోతుంటే ఈ వాహనం పైన భక్తులందరూ నిమ్మలంగా చూసి మొక్కవచ్చు, సంతోషపడచ్చు అని చెప్పి భక్తులకు ఇచ్చిన అదృష్టమే ఇది అన్నట్టు. సో ఆ వాహనమే ఇది, వెండితో తయారు చేసింది. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి, అండ్ ముఖ్యంగా ట్యూస్డే రోజు, సాటర్డే రోజు విపరీతంగా జనాలు వస్తారు. ఇగో ఈ వెనకాలకి వెళ్ళి గుండు కనిపిస్తుంది చూసినరా, ఇది ఏదైతే ఇట్లా గుండు ఉందో ఒక రాయి, ఆ రాయి పైనే ఆంజనేయ స్వామి స్వయంగా వెలిచిండి అన్నట్టు. అయితే మీకు ఇంకో ముచ్చట చెప్పాలి ఏంటి అని అంటే, ఇక్కడ చాలామంది
మామూలుగా ఈ మండలి అని చేస్తారు కదా, అంటే మాల వేసుకుంటారు కదా 41 రోజులు 45 రోజులు, డిపెండ్స్ వాళ్ళు ఏం మొక్కుంటారో దాన్ని బట్టి. సో అట్లా మాల వేసుకున్న వాళ్ళు, అంటే ఆంజనేయ స్వామికి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది రెగ్యులర్గా ఇడికొచ్చి చుట్టూ తిరగడము, ఇక్కడ ఉండడము, వెనకాల రూమ్స్ అవి ఉంటాయి, ఇక్కడ ఉండడము, పూజలు చేసుకోవడము, సో ఇట్లా గడుపుతూ ఉంటారు అనమాట. అండ్ చూసారు కదా ఆ రాయిని అందరు ముట్టుకోవడము, లేకపోతే దానిపైన రాసే అందరు రాస్తూ ఉంటారు కదా మన వాళ్ళకి అలవాటు కదా, అవి ఇవి గీకుడు రాసుడు ఇట్లాంటివి చేయొద్దని చెప్పేసి ఇట్లా చుట్టుముట్టు కూడా ఫెన్సింగ్ చేసినట్టు వేసేసారు అనమాట. బట్ మెయిన్గా మీకు అందరికీ తెలిసిందే, ఒకనొక టైంలో మొత్తం అంతా కూడా గుండ్లు బండలు రాళ్ళు గుట్టల్లాగానే ఉండేది మొత్తం అంతా ఈ ఏరియా కూడా. సో అన్న ఒక గుండు పైన వెలిసిండు కాబట్టి మిగతా అంతా మామూలుగా యూనో ఏమంటే జనాలు వచ్చేసి ఆక్యుపై చేసేసి ఇల్లులు ఈ షాపులు ఇవన్నీ పెట్టుకున్నప్పటికీ ఒక్క గుండు మాత్రం అట్లే ఉండిపోయింది. అండ్ దాని మీద ఆంజనేయ స్వామి వెలిసిండు కాబట్టి ఆ పూజలు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి అనే విషయం నిజంగా మీకు చెప్తే షాక్ అవుతాం చెప్పనా, త్రేతాయుగం నుంచి. ఎస్, ఈ కలియుగ పురుషుడు కాదు ఆయన, త్రేతాయుగంలో ఆయన ఇక్కడ వెలిస్తే అట్లే అప్పటి నుంచి పూజలు చేయడం జరుగుతూనే ఉంది. సో ఒక సుప్పు తిరిగి ఇట్లా ఆన వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఇగో ఇక లెఫ్ట్ సైడ్ అంటే స్వామివారికి ఇట్లా గర్భగుడికి పక్కనే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి మంచిగా పాలరాయి విగ్రహాలు ఉన్నాయి. ఎంత క్యూట్, ఎంత ముద్దుగా ఉన్నాయో చూసినారు కదా. నిజంగా శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి శ్రీరామనవమికి ఈ స్వామికి ఇక్కడ కళ్యాణం చేస్తారు. అసలు మామూలు వైభవంగా చేయరు, అసలు అసలు మొత్తం బంబాట ఉంటుంది అప్పుడు. మస్తు మంది ప్రజలు వస్తారు, మస్తుగా భోజనాలు, కళ్యాణం, నిజంగా ఒక వేడుకని, ఒక పెళ్లి వేడుకని ఘనంగా చేసుకుంటే ఎట్లుంటుంది, రెండు కళ్ళు చాలవు అంత ఘనంగా చేస్తారనమాట. సో అందుకోసమే నేను చెప్పిన కదా, ఆంజనేయ స్వామి కోసమే శ్రీరామచంద్రుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. సో అందుకోసం ఆయన ఈయన ఉండాలి కదా కంపల్సరీ ఆయనకి, అందుకోసమే ఇక్కడ ఈయన కూడా ఉన్నాడనమాట. బట్ వెలిసింది మాత్రం ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామితో సహా వినాయకుడు కూడా ఇక్కడ లోపల వెలిసిండు. ఎస్, అదేంటి ఇదేదో వేరే కనెక్షన్ ఉందే, అంటే ఇక్కడ ఏదో ఇంకా స్టోరీలు ఇంకేదో ఉంది అనే ఫీలింగ్ వస్తుంది కదా, అది నేను చెప్తా. దానికన్నా ముందు ఇంకొంచెం ఇటు వస్తే, అంటే గుళ్ళ మీరు చూస్తే గర్భగుడికి పక్కన రాముడు ఉన్నాడు, ఆ రాముడికి పక్కన శివుడు ఉన్నాడు. ఎస్, సో ఆ ఈశ్వరుడు మరి అంతే కదా, ఆంజనేయ స్వామి అంటే ఎవరు, ఆ రుద్రుడే ఆంజనేయ స్వామి కాబట్టి మరి ఆయన రూపమే కాబట్టి ఆయనను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట. సో శివుడికి కూడా ఇక్కడ అభిషేకాలు అవన్నీ జరుగుతాయి బాగా, ముఖ్యంగా శివరాత్రి అప్పుడు ఆ టైంలో. సో ఈ గుడిలో ఇంకో కార్నర్లో నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో బేసిక్గా నవగ్రహాలు మీకు తెలుసుంటే గుడి బయట పెడుతుంటారు, నవగ్రహాలు అనేది ఇట్లా సెపరేట్గా ఇంకో మండపం కట్టి గుడి ఆవరణంలో పెడుతుంటారు, బట్ ఇక్కడ మాత్రం లోపలనే ఉన్నాయి. అండ్ మీకు ఇంకో విషయం తెలిసే ఉండాలి, ఆంజనేయ స్వామి పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడని. అందుకోసం ఎప్పుడైతే ఏళ్ళనాడు శనులు లేకపోతే అర్ధాష్టమ శనులు ఇలాంటి టైం నడుస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి ప్రతిరోజు వచ్చి ఆయనకు జస్ట్ ముఖం చూపించి ఆయన ముఖం మనం చూసి ఆయన చుట్టూ ఒక 5 సుట్లు 9 సుట్లు 11 సుట్లు తిరిగిపోతే మనకు ఎటువంటి కీడు జరగదు అని నమ్ముతారు. ఎస్, ఎందుకంటే మీకు తెలుసు కదా ఈ ఏళ్ళనాడు శనప్పుడు అర్ధాష్టమ శనప్పుడు యాక్సిడెంట్లు అయితేని దెబ్బలు తగులుతాయని, అంటే ఏదో ఒక విధంగా ఫిజికల్లీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అవన్నీ జరగకుండా ఉండడానికి ఆ వీరాంజనేయ స్వామి అడ్డం పడతాడనమాట. అందుకోసమే ఆయనని ఆ టైంలో ప్రతిరోజు వచ్చి చూసుకొని పోతే చాలా మంచిది అని నమ్ముతారు. మరి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఎట్లా వెలిసిండు ఈ కథ మొత్తం నేను ఒక్కసారి పంతులు గారితో మాట్లాడి ఆయనతోనే చెప్పి చెప్పాలి. Say
శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పావన చరిత హనుమంత. తాడ్బండ ఆంజనేయ స్వామి గుడికి ప్రధాన అర్చకుడు శంకర్రావు గారు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్నే అడిగి తెలుసుకుందాము. ఈయన ఇక్కడ ఈ దేవుడు స్వయంగా ఎట్లా తెచ్చిండ్రు అని. స్వామి నమస్తే. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నానమ్మా. మరి ఆంజనేయ స్వామి ఇంకా మళ్ళా అదే ఆంజనేయ స్వామి ఏదైతే గుండు ఉందో అక్కడనే వినాయకుడు కూడా కనబడుతుంది. అంటే బేసిక్గా ఇట్లా ఎక్కడ మనం చూడము. అసలు ఇక్కడ స్టోరీ ఏంది, ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఎట్లా తెలిసిండ్రు? అది 1928 ఇక్కడ జనాలు తిరుగుతూ ఉన్న సమయంలో ఇక్కడ స్వామివారి కల్లో కనబడి నేను ఇక్కడ స్వయంభూగా వెలుస్తున్నాను, నాకేంది అని అంటే ఇక్కడ మీరు ఉపచారాలు చెయ్యండి గుడి కట్టి అని చెప్పి స్వామివారి కల్లో కనబడి చెప్పారు. అయితే ఇక్కడ స్వామివారితో పాటుగా వినాయకుడు వెలిశాడు అంటే దానికి ఒక విశిష్టత ఉంది. మనం ఏ పని చేసినా సరే ఫస్ట్ మనం వినాయకుడికి ప్రథమ పూజ చేసిన తర్వాతనే దాన్ని బేస్ చేసుకొని మన స్వామివారు మరి ముందరగానే ఆలోచించారో ఏమో మనకి విషయం తెలియదు, కానీ ఆ గణపతిని వెంట పెట్టుకొని స్వామివారు వచ్చినట్టుగా వచ్చారన్నమాట. మేము చూసేసరికల్లా ఏంది అని అంటే యువతల గణపతి, అవతల స్వామివారు ఇద్దరూ ఏంటంటే ఆ ఆకారాల్లో కనబడ్డారన్నమాట. అవి ఆ చూసిన పూర్వీకులందరూ ఏందని అంటే ఇట్లా స్వామివారు వెలిశారు అంటే ఈ స్థలం అంతా ఒక అడవిమయంగా ఉంది. ఈ అడవిమయంలోనున్న స్థలాన్ని ఏందనంటే చుట్టుపక్కల స్థలదాతలు ఏంది అని అంటే దేవుడు అన్నారు కాబట్టి మేము ఈ దేవతార్చనలో అన్ని చేయలేము కాబట్టి ఈ స్థలాన్ని మొత్తం స్వామివారి పేరుకు రాసేస్తున్నాము అంటే ఇక్కడ వయస్సులందరూ కలిసి తలకింత వేసుకొని ఒక చిన్న షెడ్ వేసి ఈ అడవిని బాగు చేసి అట్లా అట్లా దాన్ని అంచెలంచెలుగా చేసుకొని ఈ స్థితికి తీసుకొచ్చారు. తాడుబంద్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా తాటి చెట్ల మయమై ఉంది కనుక అందుకు ఆ తాడుబంద్ భవపాస హరిపురము అన్నది ఒకప్పుడు దీని నానుడి ఆ దాన్ని అట్లా తయారు చేసుకొని 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 రాను రాను క్రమేణా ఈ రోజుకి అది తాడుబంద్ అయిపోయి ఉన్నది అనమాట. తాడుబందు వీరాంజనేయుడు మన స్వామివారు వీరాంజనేయుడు అంటే. ఇంకొకటి ఏంటంటే స్వామి ఎక్కడ ఏ ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా మనము చూడని ఒక దృశ్యం ఇక్కడ ఉంటది. ఏంటి అని అంటే ఆయన సతీ సమేతంగా విగ్రహాలు ఉంటాయి అక్కడికి. వీరాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ స్వామి, ఇట్లా మనం ఏ స్వామిని తీసుకున్న ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి ఒక్కడనే చెప్తారు. అవును. కానీ ఆయనకి భార్య ఉన్నది, పెళ్ళయింది, ఆయన భార్య పేరు సువర్చలాది. అది ఏంది ఆ వృత్తాంతము అని అంటే సూర్యుడి దగ్గరికి చదువు గురించి అనేసి స్వామివారు వెళ్తారు. వెళితే నవ వ్యాకరణ పండితుడై ఉండాలి అని అంటే పెళ్లి చేసుకొని ఉండాలి అన్నది ఒక నియమం, శాస్త్ర నియమం. అయితే సూర్యుడు ఏంది అని అంటే 4 వ్యాకరణాలు నేర్పి ఆపేస్తాడు. అట్లా కాదు, నవ వ్యాకరణాలు నేర్చుకోవాలి నేను అప్పుడే కదా మహాపండితుడిని అవుతాను అంటే నువ్వు వివాహం చేసుకుంటే నీకు నవ వ్యాకరణాలు నేర్పుతాను అంట. వివాహం చేసుకుంటే నేను బ్రహ్మచారిని ఎట్లాగ అవుతాను అంట. మానవుడు మనిషికి మగవాడికి 3 దశలు ఉంటాయి. 1 బ్రహ్మచారి, 2 గృహస్థ బ్రహ్మచారి, 3 వివాహిత సంసారి. అయితే నువ్వు బ్రహ్మచారి, గృహస్థ బ్రహ్మచారి అవు అంటే పెళ్లి చేసుకుంటే నువ్వు గృహస్థుడు అవుతావు. గృహస్థుడైన వాడికి నవ వ్యాకరణాలు నేర్పడానికి అర్హత ఉంటుంది. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా నువ్వు పెళ్లి చేసుకో అని అంటే అప్పుడు సువర్చలాదేవిని పెళ్లి చేసుకుంటే సువర్చలా సైత వీరాంజనేయ స్వామి. అయితే పెళ్లి చేసుకుంటే ఎవరైనా పెళ్ళం ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. నేను పెళ్లి చేసుకున్నాడు నువ్వు నేర్చుకోవడానికా, నన్ను బ్రహ్మచారి ఉండడానికా? కాదు,
ఈ కల్పంలో పెళ్లి చేసుకుంటే వచ్చే కల్పంలో మీ ఇద్దరికి లోకలు లోక కళ్యాణార్థం వివాహం జరుపుతారు అంటారు. అందుగురించని జ్యేష్ఠమాసంలోని వచ్చే త్రయోదశికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అట్లానే ఏంది అని అంటే మనకి ప్రధాన ఆలయము ఆంజనేయ స్వామి. ఈ ప్రధాన ఆంజనేయ స్వామికి పక్కన ఏంటంటే మనకి విఘ్నాలు కలగకుండా చూసుకోవడానికి గణపతిని తీసుకొచ్చారు. ఇది ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎక్కడ దొరకదు. కానీ స్వామివారు ఏంటంటే నన్ను కొలిచిన తర్వాత గణపతిని కొలవకపోతే విఘ్నాలు కలిగిస్తాడు ఏమో అన్న ఒక దీని మీద గణపతి సమేతుడే మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు ఇక్కడ వచ్చారు. ఇక దీనికి అనుబంధంగా ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో మొదటిది రాములవారిది. ఇక ఆయన గురువే కాబట్టి రామనామం చెప్తే రామనామం చెప్తే ఆయన మురిసిపోతాడు కాబట్టి కంపల్సరిగా ఆయన ఉండాలి కాబట్టి ఉపాలయాలు ఆ రాముడు ఉపాలయం పెట్టాం. అట్లానే శివుడు ఉపాలయం ఉంది. శివుడిని ఎందుకు పెట్టారు అని అంటే జనరల్గా ఏ గుళ్ళోనైనా సరే చాలా గుళ్ళు షిరిడి సాయిబాబా అని అమ్మవారని ఇవన్నీ, కానీ వీటికి ఒక లింక్ ఉంది. శివుడికి ఏంది అని అంటే ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడు. సో ఆంజనేయ స్వామిని కొలిచినా శివుడిని కొలిచినా ఒకటే. అలాంటప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఎందుకు పెట్టాలి అని అంటే కాదు, వచ్చే భక్తులు ఏంటంటే లింగంలో పూజిస్తే ఆ ఆనందం వాళ్ళకి వేరే ఉంటుంది కాబట్టి ఈయన ఇదే ప్రతిరూపమే కాబట్టి శివుణ్ణి పెట్టారు. అట్లానే నవగ్రహాలను ఎందుకు పెట్టారు, ఈయనకు ఉపాలయంగా నవగ్రహాలను ఎందుకు పెట్టారు అంటే ఆంజనేయ స్వామి అడుగుతాడు నన్ను కొలిచిన వాళ్ళకి నీ యొక్క పీడ ఉండకూడదు, వాళ్ళకి ఉపశమనం ఉండాలి అని. అంటే అప్పుడు శనీశ్వరుడు సరే స్వామి అని చెప్పి చెప్తాడు. అందుకు ఈ గుడిలో నవగ్రహాలని పెట్టితే ఈయన గుడిలో నవగ్రహాలని కొలిస్తే ఎటువంటి ఈతి బాధలు కానీ ఎటువంటి కష్టాలు కానీ ఉండవు అన్న దాని గురించి ఈ నాలుగు ఉపాలయాలకి ఉన్న ప్రత్యేకత అది అన్నమాట. రెండవది మనం ఎక్కడైనా నవగ్రహాల గుడికి వెళ్ళి ప్రవేశనాలు చేసి బయటకు వెళ్ళి కాలు కొడుక్కొని కానీ ఒక్క ఆంజనేయ స్వామి గుడిలో మాత్రము కడుక్కో అక్కర్లేదు. నవగ్రహాలు ప్రవేశనం చేసి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నారు అని అంటే వాళ్ళు ముక్తి పొందినట్టుగా కాబట్టి దానికి పర్వాలేదు. ముందు నవగ్రహాలకు తిరిగి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు, కానీ ప్రత్యేకించి వెళ్ళి కాలు కడుక్కునే అవసరం లేదు. అట్లానే శనీశ్వరుడికి మనము శని త్రయోదశి నాడు అభిషేకం చేస్తాం. జనరల్గా ఎక్కడైనా అభిషేకం చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాం శని త్రయోదశి, కానీ ఈ గుడిలో ఉన్నది ఈ గుడి అనే కాదు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన నవగ్రహాలు ఏదున్నా అక్కడ మనం చేస్తే స్వామివారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి అక్కడ అభిషేకం చేసుకుని ఇక్కడ దర్శనం చేసుకుంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి స్నానం చేసుకునే అవసరం ఉండదు. అది ఆంజనేయ స్వామికి నవగ్రహాలకి లింక్. అసలు ఇంత లింక్ ఉందన్న విషయం ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే భక్తులకు కూడా చాలా తక్కువగా తెలుసు అనుకుంటా. అట్లానే ఆంజనేయ స్వామికి శివుడికి ఉన్న లింక్, అట్లానే ఆంజనేయ స్వామికి రాముల వారికి ఉన్న లింక్. మరి ఈ గుళ్ళో ముఖ్యంగా మనకి హనుమాన్ జయంతి గానీ లేకపోతే శ్రీరామనవమి గానీ చాలా వైభవంగా చేస్తారు కదా, సో ఆ టైంలో ఏంటి స్పెషల్? మనం జనరల్గా మీ పుట్టినరోజు నా పుట్టినరోజు వచ్చింది అనుకోండి, ఒక కేక్ కట్ చేస్తాము, నలుగురు ఫ్రెండ్స్ వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. అదే మీరు ఐఏఎస్ పాస్ అయ్యారు, నేను ఐఏఎస్ పాస్ అయ్యాను అనుకోండి, ప్రపంచం మొత్తము దాన్ని ఒక పెద్ద వేడుగ్గా చేసుకుంటారు. జనరల్గా ఆంజనేయ స్వామి పుట్టినరోజు వైశాఖ మాసం. చైత్ర మాసంలో చైత్ర పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి విజయం సాధించిన రోజు కాబట్టి చైత్ర పౌర్ణమి విజయం సాధించాడు కాబట్టి ఈ విజయాన్ని ఏంటంటే ప్రపంచం మొత్తము పండగగా జరుపుకుంటుంది. హనుమ జయంతి అన్నది ఒక నామకరణం దీనికి తీసుకొచ్చి పెద్ద పండగగా చేసుకుంటున్నారు. అంటే స్వామివారు ఏంది అని అంటే ఈ రాములవారిని లక్ష్మణుని బ్రతికించి సీతమ్మ జాడ తెలుసుకొని రాములవారికి తెలిపి పెద్ద విజయాన్ని చేకూర్చాడు కాబట్టి ఈ విజయోత్సవాన్ని జయంతిగా ప్రపంచం మొత్తం చేసుకుంటుంది. అట్లానే హనుమ జయంతి నాడు ఏంటంటే ఆయన పుట్టినరోజు ఏంటంటే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వాడవాడలు ఉంటుంది కాబట్టి వాడవాడలో ఎక్కడున్న గుడిలో అక్కడ హనుమ జయంతి వేడుకలు జరుపుకుంటారు. కానీ ఈ హనుమతి విజయోత్సవాన్ని మాత్రము ప్రతి ఒక ఎక్కడ వాడలో ఆ గుడి నుంచి ఈ గుడికి వస్తారు, ఈ గుడి నుంచి ఇంకో గుడికి వెళ్తారు. ఇట్లా ఏంది అని అంటే ఎక్కడికెక్కడికో తిరిగి మన స్వామివారు గెలిచారు మన స్వామివారు గెలిచారు అన్న చాటి చెప్పుకునేటట్టుగా పెద్ద పెద్ద. ఈ గుడి దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కొత్తగా కొన్న బండ్లన్నీ కూడా ఇక్కడ పూజకు వస్తాయి. మామూలుగా కొన్ని స్పెషల్గా కొన్ని గుళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనకి జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ గుడి కావచ్చు, ఇక్కడ ఈ స్వామి గుడి కావచ్చు. ఈ మెయిన్గా ముఖ్యంగా నాకు తెలిసి హైదరాబాద్లో మ్యాక్సిమం బండ్లు
ఇక్కడికే వస్తాయి పూజకి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ గుండు కనబడుతుంది కదా, అంటే ఇదే యాక్చువల్గా గర్భగుడి లోపలకున్న గుండు కూడా ఇదే, అంటే కంటిన్యూయేషన్ దాన్ని. సో లోపల ఆంజనేయ స్వామి వినాయకుడు వెలిసింది ఈ గుండు పైన. అయితే వీళ్ళు ఈ గుడి కట్టేటప్పుడు దీనికి చిన్న ఫౌండేషన్ కోసం అని తవ్వుతారు కదా, సో అట్లా తవ్వినప్పుడు ఈ గుండె ఎంత పెద్ద ఉందో దానికి 3 రెట్లు లోతుకి తవ్వినా కూడా ఆ గుండె ఇంకా అయిపోతలేదంట. అంటే దాని అంత ఎక్కడుందో అసలు తేల్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు సరేలే ఇంకా వదిలేయండి, ఏదో అదొక స్వామి లీల కాబట్టి దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా అది వదిలేయాలని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఎంత అవసరం అంత తవ్వుకొని అక్కడి నుంచి గుడి కట్టడం మళ్ళీ ప్రారంభించారు అన్నమాట. సో బేసిక్గా ఇది ఎంత కింది వరకు ఉందో అసలు అంచనా కూడా మనం వేయలేము అనేది చాలామంది పెద్దలు చెప్తున్న మాట. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార హనుమంత, పావన చరిత హనుమంత. హాయిగా ఎంతో మనశ్శాంతి ఉంది చూసినారు కదా. ఇది ఈ వారం వందేళ్ళ ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. మరి మనకి సిటీలోనే ఇంత మహిమ గల గుడి ఉంది అని అంటే ఎవరైనా మిస్ అవుతారా? అందుకోసమే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చేసేది సికింద్రాబాద్ దగ్గర ఉన్న తాడ్బండ్ వీరాంజనేయ స్వామి గుడికి. తప్పకుండా ఇక్కడికి రావాలి, దర్శనం చేసుకోవాలి, ఆ స్వామిని మనసారా మొక్కుకోవాలి నమ్మకంతో. అన్ని కోరికలు తీర్చేస్తాడబ్బా. మరి చూస్తూనే ఉండండి సువర్ణ టీవీ. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.